హాయ్ గైస్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ రూబిక్స్ హెల్పింగ్ హ్యాండ్స్. సో రోజులాగా ఈ రోజు కూడా మల్టిపుల్ రిక్వైర్మెంట్స్ తీసుకొచ్చానండి. ఈ రోజు వాకింగ్స్ ఎక్కువ తీసుకొచ్చాను. సో అందులో ఫ్రెషర్స్ కి వాకింగ్ ఎస్పెషల్లీ. సో అందులో హైదరాబాద్ ఉన్నాయి, బెంగళూరు ఉన్నాయి, చెన్నై ఉన్నాయి. మీరు అడగచ్చండి, చెన్నై బెంగళూరు ఎందుకు తీసుకొస్తున్నారని చెప్పి. మన తెలుగు స్టేట్స్ లో ఉన్న తెలుగు వాళ్ళు హైదరాబాద్ లో కొంతమంది వస్తారు, బెంగళూరులో కొంతమంది, పూణేలో కొంతమంది, మహారాష్ట్రలో కొంతమంది, అంటే ముంబైలో కొంతమంది, చెన్నైలో కొంతమంది, ఇట్లా మల్టిపుల్ ఏరియాస్ లోకి వెళ్ళి జాబ్ సెర్చింగ్ లో ఉంటారండి. సో నేను ఇవి ఎందుకు తీసుకొస్తున్నాను అంటే, సో ఇప్పుడు మీ ఫ్రెండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఉండకపోవచ్చు. సో ఇది మీరు చూస్తూ ఉండొచ్చు, కనుక ఆ స్క్రీన్ షాట్ తీసి మీ ఫ్రెండ్ కి పంపించండి. వీడియో మీరు షేర్ చేయకపోయినా జస్ట్ ఆ స్క్రీన్ షాట్ మాత్రం తీసి మీ ఫ్రెండ్ కి షేర్ చేయండి. దాంతో వాళ్ళకి ఏంటంటే కొంతైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళు అవుతారు, ఆ విధంగా మీరు వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఆ హెల్ప్ చేస్తే మీకు కూడా ఏదో ఒక విధంగా ఏదో ఒక రోజు హెల్ప్ తిరిగి మీకు వస్తుందండి. సో అందుకనే నేను వాకిన్స్ హైదరాబాద్ లో ఉన్నా, చెన్నైలో ఉన్నా, బెంగళూరులో ఉన్నా, ఏ మహారాష్ట్ర పూణే ఏ లొకేషన్లో ఉన్నా, ఈ నాలుగు లొకేషన్లో ఉన్నవి మేజర్గా కాన్సన్ట్రేట్ చేసి తీసుకొస్తున్నానండి. సో జాబ్ నేను అందుకే కింద డిస్క్రిప్షన్లో కూడా రాస్తాను, జాబ్ రిఫరల్ కెన్ బి ఏ లైఫ్ చేంజింగ్ జర్నీ టు సమ్ వన్ అని చెప్పి. సో మీ ఒక జాబ్ ఇప్పిస్తే అది వాళ్ళ కుటుంబంలో ఎంత కష్టపడతారో, చాలా కుటుంబాల్లో ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి, వాళ్ళ జాబ్ మీదే ఆధారపడి చాలా కుటుంబాలు ఉంటాయి. సో కనుక ఖచ్చితంగా షేర్ చేయండి. సో ఈరోజు ఇంకా రిక్వైర్మెంట్స్కి వచ్చేటప్పటికి వాకిన్స్ మీకు చెప్పినట్టు వాకిన్స్ చాలా ఉన్నాయి, ప్లస్ క్యూఏ ఫ్రెషర్స్ ఉన్నాయి, పర్చేజ్ ప్రొక్యూర్మెంట్ సైడ్ కూడా ఉన్నాయి. సో నేను ఎవరో లాజిస్టిక్స్లో కూడా ఎవరైనా ఉంటే పెట్టమని పెట్టారు. సో వాళ్ళ కోసం కూడా పర్చేస్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, అకౌంట్స్ ఫ్రెషర్స్ ఉన్నాయి, ప్లస్ సీనియర్స్కి వచ్చేటప్పటికి .NET ఫుల్ స్టాక్ డెవలపర్, జావా ఫుల్ స్టాక్ డెవలపర్, యూఏ యూఎక్స్ ఉన్నాయి, ఎస్క్యూఎల్ డెవలపర్స్ ఉన్నాయి. సో అవి కాకుండా గేమ్ డెవలపర్స్ కూడా ఉన్నాయండి. సో ఆ రిక్వైర్మెంట్స్ ఏంటి అనేది వితౌట్ ఫర్దర్ డిలే మనం వీడియోలోకి వెళ్ళి చూసేద్దామండి. సో ఈరోజు మన ఫస్ట్ రిక్వైర్మెంట్ ఫ్యూజన్ ల్యాబ్స్ నుంచి అండి. సో వీళ్ళు ఇందాక నేను షార్ట్ పెట్టాను ఇది, ఎందుకంటే ఈ వీడియో చేసి మీరు చూసేటప్పటికి లేట్ అయిపోతుంది, కొంతమందికి ఛాన్స్ కోల్పోతారని చెప్పి నేను దీన్ని షార్ట్ చేశానండి, షార్ట్ చేసి అప్లోడ్ చేశాను. కనుక మన వీడియోస్ని మీరు సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ని కంపల్సరీగా యాక్టివేట్ చేసుకోండి. దాంతో ఏంటంటే నేను చెప్పిన నోటిఫికేషన్స్ మీకు వస్తాయి, కనుక కొన్ని ఆపర్చునిటీస్ మీరు మిస్ కాకుండా ఉంటారు. సో ఈ డీటెయిల్స్ దగ్గరికి వచ్చేటప్పటికి, ఫ్యూజన్ ల్యాబ్స్ ఆర్ కండక్టింగ్ ఫ్రెషర్ డ్రైవ్ ఫర్ హైదరాబాద్ లొకేషన్ ఫర్ క్యాండిడేట్ విత్ హ్యావింగ్ 0 to 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండి. సో ఫ్రెషర్స్ కూడా అప్లై చేయండి. ఇది 5th వాకిన్ డ్రైవ్ అంటండి. సో ఈరోజే లాస్ట్ డేట్ ఇచ్చారు అప్లికేషన్ సెండ్ చేయడానికి. సో ఎవరు పంపించాలి, sandeepa.behra@fusionlabs.com అనే మెయిల్ ఐడికి మీరు రెజ్యూమ్ పంపించండి. ఈ 2 రోజులు, రేపు రెజ్యూమ్స్ ఒకసారి వాళ్ళన్నీ ఎన్ని వచ్చాయో చూసుకొని దాన్ని బట్టి ఇంటర్వ్యూ షెడ్యూల్ చేస్తారంటండి. ఓకేనా? సో నెక్స్ట్కి వెళ్ళిపోదాం. సో ఇది అకౌంట్స్ పొజిషన్ అండి, ఎడిక్వేర్ నుంచి, కన్సల్టెన్సీ నుంచి వచ్చింది. వీళ్ళకి ఏం కావాలంటే మల్టిపుల్ అకౌంట్స్ పొజిషన్స్ ఉన్నాయి. అందులో ఏంటి, అకౌంట్స్ అండ్ ఫైనాన్స్ ఎగ్జిక్యూటివ్ 1 to 4 years ఎక్స్పీరియన్స్ వాళ్ళు, అసిస్టెంట్ మేనేజర్ ఉన్నాయి అకౌంట్స్ అండ్ ఫైనాన్స్, ఇది 5 to 10 years ఎక్స్పీరియన్స్ వాళ్ళు చూస్తున్నారు. సో ఎక్స్పీరియన్స్ లెవెల్ 1 to 10 years ఉంది కనుక అకౌంట్స్లో బేసిక్ నాలెడ్జ్ నుంచి అడ్వాన్స్ నాలెడ్జ్ వరకు వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉంది. సో మ్యాండేటరీ స్కిల్స్ ఏమడుతున్నారు, డైరెక్ట్ టాక్సేషన్, ఇండైరెక్ట్ టాక్సేషన్, స్టాట్యూరీ కంప్లైన్స్, సెక్రటరీ కంప్లైన్స్. ఎందుకంటే మార్చి 2 అయిపోయింది కనుక వీటికి రిక్వైర్మెంట్స్ ఎక్కువ ఉంటాయండి. సో ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఏమడుగుతున్నారు, బీకామ్ కానీ, ఎంకామ్ కానీ, ఎంబీఏ ఫైనాన్స్ కానీ, సీఏ కానీ, ఐసీడబ్ల్యూ క్వాలిఫైడ్ ఆర్ సెమీ క్వాలిఫైడ్ ఎవరైనా అప్లై చేయమంటున్నారు. సో ఇది వాకింగ్ డ్రైవ్ రేపే పెడుతున్నారండి, 4th April. సో ఎవరికి పంపించాలి, rrganji@adequare.com అనే మెయిల్ ఐడికి మీరు రెస్యూమ్ పంపించండి. సో ఇది ఎందుకు తీసుకొచ్చానంటే కొంతమంది కన్నా యూజ్ అవుతుందన్న ఉద్దేశంతో. నెక్స్ట్ వెళ్ళిపోదాం. ఇది ఫ్రెషర్స్ వాకిన్ అండి, ఎవరికి బీటెక్ ఎలక్ట్రికల్ అండ్ ఈఏ చేసిన వాళ్ళకి. సో ఎవరిది ఎక్కడి నుంచి వచ్చింది రిక్వైర్మెంట్, చేంజ్ పాయింట్ టెక్నాలజీస్ నుంచి వచ్చిందండి. వీళ్ళకి ఏం కావాలంట, బీఈ కానీ, బీటెక్ కానీ, డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రికల్ అండ్ ఈఎండ్ఐ ఓన్లీ. సో విత్ అన్ అగ్రిగేట్ ఆఫ్ 60% అండ్ అబౌవ్ ఇన్ ఆల్ అకాడమిక్స్. సో ఏ ఇయర్ నుంచి చూస్తున్నారు, 2019 నుంచి 23 వరకు పాస్డ్ అవుట్ అయిన ఎవరినైనా చూస్తున్నారండి, ఎవరైనా పర్లేదంటే ఎలక్ట్రికల్ ఉండాలంటే కంపల్సరీగా వాళ్ళ స్ట్రీమ్. సో ఇది వాకిన్ టైమ్ అండ్ వెన్యూ ఇక్కడ ఇచ్చారు, 5th April అండి, మార్నింగ్ 9 AM నుంచి 5:30 PM వరకు. అడ్రస్ వచ్చి చేంజ్ పాండ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, H2 సిప్కాట్ ఐటీ పార్క్, OMR సిరుసిరి, చెన్నై. అక్కడ అభిలాష్ గారు ఉంటారు, వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు, 7401236597. ఈ ఫోన్ నెంబర్ కాల్ చేసి కూడా ఫర్దర్ డీటెయిల్స్ మీకు ఏమైనా క్లారిఫికేషన్స్ కావాలంటే కనుక్కోవచ్చు. సో ఇది కంపల్సరీగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఇది హైదరాబాద్ లొకేషన్ కాదు, చెన్నై లొకేషన్.
నెక్స్ట్ వెళ్ళిపోతాం. ఇది ఫ్లో కెరియర్ నుంచి వచ్చిందండి. వాళ్ళకి క్యూఏ ఇంజనీర్ కావాలంటండి, ఫ్రెషర్స్ నుంచి 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి. ఇది వర్క్ ఫ్రమ్ హోమ్. ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ ఎందుకు తీసుకొచ్చానంటే, ఒక ట్రయల్ వేద్దాం. ఎవరైతే ఇంటి దగ్గర నుంచి ఈ మధ్య రీసెంట్గా మ్యారేజ్ అయ్యి జాబ్ వర్క్ ఫ్రమ్ హోమ్లు చూసే వాళ్ళు చాలామంది ఉంటారు. సో అలాంటి వాళ్ళ కోసం తీసుకొచ్చాను. ప్రిఫర్డ్ బ్యాక్గ్రౌండ్ ఏం పడుతున్నారు, బీసీఏ కానీ, బీటెక్ కానీ, బీఈ, సిఎస్సి కానీ, ఈసీ కానీ, ఐసీ కానీ, విత్ కోర్సెస్ అరౌండ్ క్వాలిటీ అష్యూరెన్స్, ఎక్సలెంట్ వెర్బల్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్. రోల్ ఇచ్చారు, ఒక్కసారి ఈరోజు రిక్వైర్మెంట్స్ ఎక్కువ ఉన్నాయి, ఒకసారి వీడియో పాస్ చేసుకుని డీటెయిల్స్ చూసుకోండి. సో ఎవరైతే ఎలిజిబుల్ అనుకుంటున్నారో వాళ్ళు ru@flowcareer.com అనే మెయిల్ ఐడికి మీ రెస్యూమ్ పంపించండి. ఇది రిమోట్ కనుక కొంచెం చూసుకొని ఆల్ ఓకే అనుకున్న వాళ్ళు మాత్రమే అప్లై చేయండి. నెక్స్ట్కి వెళ్ళిపోదాం. ఇది సీనియర్ రిక్వైర్మెంట్ అండి .NET డెవలపర్కి. సో .NET విత్ యాంగులర్ కావాలంటే 5+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్. ఇది హైదరాబాద్ లొకేషన్, వర్క్ ఫ్రమ్ ఆఫీసు. స్కిల్స్ ఏం కావాలి, ASP.NET 2, MVC వెర్షన్ 4 and 5, యాంగులర్ జేఎస్ కానీ, యాంగులర్ కానీ. సో C#, .NET, MS SQL, చాలా ఇచ్చారు. HTML, బూట్స్ట్రాప్, ఫుల్ స్టాకే కావాలి కనుక ఇవన్నీ కంపల్సరీగా ఉండాలి. ఎంటిటీ ఫ్రేమ్వర్క్, GitHub. సో సీనియర్స్కి ఇవన్నీ ఆల్రెడీ ఉంటాయి. సో ఎవరైతే సీనియర్స్ జాబ్ స్విచ్చింగ్ కోసం చూస్తున్నారో, ఇది బెటర్ ప్యాకేజ్, అలాంటి వాళ్ళు దీనికి అప్లై చేసుకోండి. సో ఎవరు పంపించాలి, yamuna.k@mlopsol.com అనే మెయిల్ ఐడికి మీరు రెజ్యూమ్ పంపించండి. నెక్స్ట్ వెళ్ళిపో. ఇది కూడా సీనియర్ పొజిషన్ అండి, SQL డెవలపర్. సో SSIS ప్లస్ SQL డెవలపర్. ఇది హైదరాబాద్ లొకేషన్. ఎక్స్పీరియన్స్ లెవెల్ 3+ చూస్తున్నారు. జాబ్ డిస్క్రిప్షన్ ఒక్కసారి వీడియో పాస్ చేసుకొని చూసుకోండి. సో దీనికి మెయిన్గా SQL డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్, పెర్ఫార్మెన్స్ ట్యూనింగ్ రావాలి. ఎక్స్పీరియన్స్ విత్ వెర్షన్ కంట్రోల్ సిస్టమ్ సజెస్ గిట్ అండ్ TFS వాళ్ళకి ఉండాలి. సో సర్టిఫికేషన్స్ ఇన్ SQL ఆర్ SSIS ఈజ్ అ ప్లస్ అంటున్నారండి. ఓకేనా? సో ఇది ఎవరికి పంపించాలి, shivani@crrus.io అనే మెయిల్ ఐడికి మీ రెజ్యూమ్ పంపించండి. నెక్స్ట్ వెళ్ళిపోదాం. ఇది ఎపిడెల్ టెక్ నుంచి వచ్చిందండి. వాళ్ళకి ఏం కావాలంటే జావా డెవలపర్స్ కావాలంటే, వాళ్ళ క్లయింట్స్ కోసం చూస్తున్నారు. సీనియర్ జావా డెవలపర్. సో 5+ ఇయర్స్ ఎక్స్పీరియన్సే. ఇది కన్సల్టెన్సీ నుంచి వచ్చింది, లొకేషన్ హైదరాబాదే. సో ఇమీడియట్ జాయినర్స్ చూస్తున్నారు. మెయిన్ స్కిల్స్ ఏం కావాలి, Java 8 కావాలంటే స్ప్రింగ్ బూటు, మైక్రో సర్వీసెస్, హైబర్నెట్, MS SQL. సో ఎవరు పంపించాలి, harnisha.d@epideltech.com అనే మెయిల్ ఐడికి మీరు రెజ్యూమ్ పంపించండి. నెక్స్ట్ వెల్, ఇది నియర్ లైక్స్ నుంచి వచ్చిందండి. వీళ్ళకి బిజినెస్ మోడల్ డిఫరెంట్ ఉంది. సో వీళ్ళకి ఏం కావాలంటే UI UX డిజైనర్, సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ ఫిమేలే కావాలి, కంటెంట్ క్రియేటర్ కూడా కావాలి. సో ఇది ఈ బిజినెస్ వచ్చి మార్కెటింగ్లో ఉన్నారండి, డిజిటల్ మార్కెటింగ్లో మెయిన్ UI UX డిజైనర్స్ని చూస్తున్నారు. సో వీళ్ళకి ఎవరికి పంపించాలి రెజ్యూము, niranjan@nearlikes.com అనే మెయిల్ ఐడికి మీ రెజ్యూమ్ పంపించండి. ఇఫ్ యూఆర్ లుకింగ్ ఫర్, ఇది ఫ్రెషర్స్ కాదండి, కంప్లీట్గా సీనియర్సే. మినిమం 2+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే కానీ వాళ్ళు కన్సిడర్ చేయరు, వాళ్ళ బిజినెస్ మోడల్ని బట్టి, నాకు అర్థమైనంత వరకు. ఓకేనా? సో నెక్స్ట్కి వెళ్ళిపోదాం. ఇది ఎల్కో నుంచి వచ్చిందండి. వీళ్ళకి పర్చేజ్ అండ్ ప్రొక్యూర్మెంట్ ఇంజనీర్స్ కావాలంటండి. ఇది వాక్ ఇన్ డ్రైవ్. ఎప్పటి నుంచి, ఈ రోజు నుంచి స్టార్ట్ అయిందండి, 5th April వరకు ఉంటుందంట. మార్నింగ్ 10:30 AM నుంచి 4 PM వరకు. సో వీళ్ళు ఏమడుగుతున్నారు, we have a opening for purchase and procurement engineer in our purchase department. So details chusukomam. Specifications em adutunnaru, experience 0 to 3 years. So freshers kuda apply cheyachu. Purchase engineer in manufacturing and instrumentation company antam. Qualification BTech gani, బీటెక్ మెకానికల్ కానీ, డిప్లొమా కానీ కావాలంటే, షుడ్ బీ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్. రెస్పాన్సిబిలిటీస్ ఏమి ఇస్తారు, న్యూ వెండర్ డెవలప్మెంట్, కాస్ట్ రిడక్షన్, రిలీజ్ పర్చేజ్ ఆర్డర్స్ యాజ్ పర్ షెడ్యూల్, ప్రొవైడింగ్ రైట్ మెటీరియల్ ఆన్ టైమ్, డేటా అప్డేటింగ్. సో ఎవరికి పంపించాలి, pravallika@elicohcs.com అనే మెయిల్ ఐడికి మీరు రెజ్యూమ్ పంపించండి. సో వాక్ ఇన్ డ్రైవ్ ఎక్కడంట, మీరు వీళ్ళకి పంపించేకంటే మీరు జాబ్ నీడ్లో ఉంటే ఫ్రెషర్స్ ఇమీడియట్గా ఈ వాకిన్కి వెళ్ళిపోండి. మీ రెజ్యూమ్ పట్టుకొని, మీ ఆధార్ కార్డు, పాన్ కార్డు, రెజ్యూము, ఎడ్యుకేషన్ జెరాక్స్ కాపీస్ అవి తీసుకొని ఈ అడ్రస్కి వెళ్ళిపోండి. Elico Limited B90C56 API గేట్ నెంబర్ 6, Sanat Nagar, Hyderabad 18. సో ల్యాండ్ మార్క్ ఎక్కడ ఇచ్చారో, నియర్ భరత్ నగర్ MMTS మెట్రో స్టేషన్ అండి. సో అక్కడ ప్రవల్లికా గారు అని ఉంటారు. సో ఆవిడ్ని కలవండి. కానీ నెక్స్ట్ వెళ్ళిపోదాం. ఇది కూడా అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్ అండి. ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇద్దరు కావాలంట. రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏమి ఇచ్చారు, మెయింటైనింగ్ డే టు డే అకౌంట్స్, మెయింటైనింగ్ ఆఫ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లైక్ జర్నల్స్ అండ్ లెడ్జర్స్. సో ఒక్కసారి డిస్క్రిప్షన్ ఎక్కువ ఉంది కనుక వీడియో పాస్ చేసుకొని చూసుకోండి. ఎవరు కావాలంట, బీకామ్ కానీ, MBA ఫైనాన్స్ కానీ, MCOM కానీ,
నీడ్ ఓన్లీ అప్లై. సో ఓన్లీ బీకామ్ ఇది అకౌంట్స్ రిలేటెడ్ కనుక కంపల్సరీగా బీకామ్ ఆర్ ఎంకామ్ ఆర్ ఎంబీఏ ఫైనాన్స్ వాళ్ళు మాత్రం అప్లై చేయండి. క్యాండిడేట్ విత్ గుడ్ నాలెడ్జ్ ఇన్ ఎంఎస్ ఆఫీస్ అండ్ టాలీ విల్ బి ప్రిఫర్డ్. ఓకేనా? షుడ్ బి ఏబుల్ టు స్పీక్ ఇన్ హిందీ ఆల్సో. సో క్యాండిడేట్ ఈస్ రెడీ టు కమిట్ ఫర్ 2 ఇయర్స్ ఓన్లీ అప్లై. సో మీరు ఇక్కడ వాళ్ళకి బాండ్ ఉంటుందండి. సో ఎవరైతే ఫ్రెషర్స్ అకౌంట్ సైడ్ చూస్తున్నారో ఫ్రెషర్స్ అయితే వాళ్ళకి 2 ఇయర్స్ బాండ్ ఉంటుంది, కమిట్మెంట్ అడుగుతున్నారు వాళ్ళు. సో సెలక్షన్ ప్రాసెస్ ఇచ్చారు. ప్రిలిమినరీ రౌండ్ మామూలుగా ఇంటర్వ్యూలు అయిపోతుంది, తర్వాత 2 రౌండ్స్ ఉంటాయి, అంటే ఒకటి హెచ్ఆర్ రౌండ్ తర్వాత ఫైనల్ రౌండ్. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు వాకిన్కి వెళ్ళచ్చు అంట, మార్నింగ్ 10 AM నుంచి 4:30 PM వరకు మండే టు సాటర్డే ఈ వీక్ అంతా. సో అడ్రస్ ఏమి ఇచ్చారు, ట్రాన్స్డైన్ ఐటీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ 1st ఫ్లోర్ ఎంపీఆర్ రెసిడెన్సీ సాయిబాబా టెంపుల్ రోడ్ ద్వారకాపురి కాలనీ పంజగుట్ట హైదరాబాద్. సో ఇంకా మీకు ఏమైనా ఫర్దర్ క్లారిఫికేషన్స్ కావాలంటే వాళ్ళ ల్యాండ్లైన్ నెంబర్ ఇచ్చారు, 0403032666 అనే ఫోన్ నెంబర్ కాల్ చేసుకోవడం మీరు ఫర్దర్ డీటెయిల్స్ కనుక్కోవచ్చు. లేదు మీరు రెజ్యూమ్ పంపించాలి అనుకుంటే hrd@transdine.in అనే మెయిల్ ఐడికి మీరు రెజ్యూమ్ పంపించవచ్చు. వాళ్ళ వెబ్సైట్ కూడా ఇచ్చారు. ఒకసారి ఆ బిజినెస్ మోడల్ అన్నీ కావాలి అనుకుంటే మీరు ఒక్కసారి ఆ డీటెయిల్స్ వెతుక్కోండి. ఓకేనా? సో నెక్స్ట్కి వెళ్ళిపోదాం. ఇది గేమ్ డెవలపర్ కావాలంటండి, యూనిటీ 3D డెవలపర్ కానీ గేమ్ డెవలపర్ కానీ. సో యూనిటీ 3D డెవలపర్ అంటే మెయిన్ వాళ్ళు మొబైల్ గేమ్స్ చేస్తారు, కొన్ని PC గేమ్స్ కూడా చేస్తారు. రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఇక్కడ ఇచ్చారు, ఒకసారి వీడియో పాస్ చేసుకొని చూసుకోండి. మెయిన్ స్కిల్స్ వీళ్ళకి ఏం కావాలంట, యూనిటీ ఇంక్లూడింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ C#, టెక్స్చర్స్, యానిమేషన్, GUI స్టైల్స్, గేమ్ ఫిజిక్స్. వీళ్ళు కోడింగ్ యూనిటీ కనుక కోడింగ్ అంతా C# రాస్తారు. సో యూనిటీ అనే టూల్ రావాలి కంపల్సరీగా. ఎవరైతే ఈ క్వాలిఫికేషన్స్ మెట్ అవుతున్నారో, ఈ స్కిల్ సెట్స్ ఉన్నాయనుకుంటున్నారో వాళ్ళు దీనికి అప్లై చేసుకోండి. సో వాళ్ళ టెక్నాలజీస్ ఏమేమి పడుతున్నారు, యూనిటీ కానీ అన్రియల్ ఇంజిన్ కానీ C#. సో యూనిటీ కానీ అన్రియల్ కానీ ఏదో ఒకటి వస్తే సరిపోతుంది టూల్ నాకు తెలిసి గేమ్ చేయడానికి. సో C# కోడింగ్ రావాలి ఖచ్చితంగా. సో ఎవరు పంపించాలి, hr@flyingcaps.com అనే మెయిల్ ఐడికి మీ రెజ్యూమ్ పంపించండి. నెక్స్ట్ వెళ్ళిపో. ఇది ఎపిడెల్ టెక్ నుంచి వచ్చిందండి. వాళ్ళకి మొబైల్ QA ఇంజనీరింగ్ చూస్తున్నారు వాళ్ళ క్లయింట్ కోసం, హైదరాబాద్ లొకేషనే. సో ఎక్స్పీరియన్స్ లెవెల్ 5+ అడుగుతున్నారు, ఇమీడియట్ 2-30 డేస్ నోటీస్ పీరియడ్ అడుగుతున్నారు. మ్యాండేటరీ స్కిల్స్ ఏమంటున్నారు, ఆటోమేషన్, మాన్యువల్ టెస్టింగ్, సెలీనియం, జావా, కుకుంబరు, మొబైల్ టెస్టింగ్. సో APMలో ఉండాలి. సో ఎవరు పంపించాలి, francy.b@epidelltech.com అనే మెయిల్ ఐడికి మీరు రెజ్యూమ్ పంపించు. ఇది బెంగళూరు లొకేషన్లో ఉన్న ఫ్రెషర్స్కి, కాలేజ్ స్టూడెంట్స్కి అంటే రీసెంట్ పాస్డ్ అవుట్ అయిన వాళ్ళకి, ఇప్పుడు 2024లో పాస్డ్ అవుట్ అవుతున్న వాళ్ళకి రిక్వైర్మెంట్ అండి ఇది. సో ఇది బెంగళూరు లొకేషన్. వర్కింగ్ రోల్స్ వాళ్ళకి మల్టిపుల్ పొజిషన్స్ చూస్తున్నారు, జావాలో కానీ, యాంగులర్ JSలో కానీ, రియాక్ట్ JS, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, పైథాన్, PHP, .NET, C#, ఫుల్ స్టాక్, ఏమన్నా వాళ్ళందరికీ కావాలంటండి. గ్రాడ్యుయేషన్ ఫ్రెషర్స్ కానీ ఇంటర్న్స్ కానీ. ఎవరికి పంపించాలి, rakshita_v@trigent.com అనే మెయిల్ ఐడికి మీ రెజ్యూమ్ పంపించండి. సర్టిఫికేషన్ మ్యాండిటరీ అండి, మీరు ఏది చేసినా సరే అందులో సర్టిఫికేషన్ మ్యాండిటరీ అడుగుతున్నారు వీళ్ళు. ఓకేనా? సో ఇది మీరు బెంగళూరులో లేకపోతే మీ ఫ్రెండ్స్కి ఈ స్క్రీన్ షాట్ షేర్ చేయండి ఖచ్చితంగా. సో వాళ్ళకి మల్టిపుల్ ఓపెనింగ్స్ ఉన్నాయి కనుక కనీసం మన ఫ్రెండ్స్లో, మన రిలేటివ్స్లో కొంతమందికైనా ఈ ఆపర్చునిటీ గురించి తెలియచేయండి. నెక్స్ట్ వెళ్ళిపో. ఇది పేస్ డిజిటెక్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ నుంచి వచ్చిందండి. వీళ్ళు ఫ్రెషర్స్ని చూస్తున్నారు ఇంజనీరింగ్ రోల్స్లో. ఇది కూడా బెంగళూరు లొకేషనే. సో క్వాలిఫికేషన్స్ ఏమడుగుతున్నారు, BE కానీ, BTEC కానీ, ECE కానీ, EEE కానీ ఫ్రెషర్స్ని అడుగుతున్నారండి. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ కెన్ వాక్ ఇన్ డైరెక్ట్లీ ఆన్ 6th April. సో వెన్యూ ఎక్కడ ఇచ్చారు, పేస్ డిజిటల్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్, ప్లాట్ నంబర్ V12NH275, కొంబల్గూడు ఇండస్ట్రియల్ ఎస్టేట్, మైసూర్ రోడ్, బెంగళూరు. సో ఇది కూడా స్క్రీన్ షాట్ తీసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఫ్రెషర్స్కి, ECE వాళ్ళకి. అవి ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, నలుగురికి మీ ఫ్రెండ్స్కు యూజ్ అవుతుంది అనుకుంటే కంపల్సరీగా షేర్ చేయండి. మీరు ఛానల్ ప్రమోట్ చేయకపోయినా నాకేం ఇబ్బంది ఏం లేదు, కానీ మీరు ఈ రిక్వైర్మెంట్స్ ఏవైతే మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సెర్చింగ్లో ఉంటే జస్ట్ ఆ స్క్రీన్ షాట్ వర్క్ అన్నా తీసి మీ ఫోన్లో అన్ని మీ ఫ్రెండ్స్కి పంపించండి, పాపం వాళ్ళకన్నా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మరిన్ని రిక్వైర్మెంట్స్ రేపు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, హ్యావ్ ఏ నైస్ ఈవినింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్, లవ్ యూ ఆల్.